ఎండాకాలం వస్తే చాలు, ప్రజలు ఎండ నుంచి తట్టుకోవటానికి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. వేడి తగలకుండా ముఖానికి కర్చీఫ్లు, స్కార్ఫ్లు కట్టుకుంటారు. వ్యాపారులు కూడా జనం అవసరాల కోసం చిన్నపిల్లల నుంచి ముసలవాళ్ల దాకా అందరికీ అందుబాటులో ఉండే వివిధ రకాల క్యాప్స్, కూలింగ్ గాగుల్స్, స్కార్ఫ్స్ అందుబాటులో ఉంచుతారు. సమ్మర్ ఐటమ్స్ పై స్పెషల్ స్టోరీ. ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి వేడి తలకు కండ్లకు తగలకుండా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్న సమయంలో సూర్యుని కిరణాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. అందుకే తప్పకుండా తలకు క్యాప్స్, కర్చీఫ్ ను అడ్డు పెట్టుకోవాలి, లేదంటే వడదెబ్బ తగలడం గ్యారంటీ. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా జరిగే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎండాకాలంలో జనం అవసరాలను దృష్టిలో పెట్టుకుని మార్కెట్లోకి 100 నుంచి 2000 రూపాయల దాకా వివిధ రకాల క్యాప్స్, కూలింగ్ గాగుల్స్ అందుబాటులో ఉన్నాయి. వెరైటీ డిజైన్లతో జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. యువత ఇష్టపడేలా 100 స్టైల్స్ లో ఈ సమ్మర్ ఐటమ్స్ అందుబాటులో ఉంచామంటున్నారు వ్యాపారులు. పిల్లలు, మహిళలతో పాటు వృద్ధులకు కూడా ప్రత్యేక డిజైన్లు మార్కెట్ లో ఉన్నాయంటున్నారు. కరోనాతో కిందటేడాది బిజినెస్ ఏమాత్రం జరగలేదని ఈ ఏడాది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందంటున్నారు వ్యాపారులు. క్యాప్స్ సమ్మర్ లో బాగానే గిరాక్ మంచిగా ఉంటున్నాయి. ఈ సంవత్సరం మాత్రం జర డౌన్ ఉంది మేడం. పోయిన సంవత్సరం కూడా లాక్డౌన్, ఇదే సంవత్సరం ఇదే మార్చి 21 తారీఖు నాడే అయిపోయిండే. మరి ఈ సంవత్సరం కూడా బాగానే ఉంటుండే కానీ మరి ఇంకా ఇంతవరకు అయితే పికప్ కాలేదు. మరి ఏప్రిల్ అయితే మేము వెయిటింగ్ లో ఉంటాం, వెయిటింగ్ చేస్తున్నాం. ఏప్రిల్ లో 50 రూపీస్ మినిమం సేల్, మినిమం రేటు అని ఉంటే 200 వరకు అట్లా సేల్ ఉన్నాయి సార్. పోటీకి ఎక్కడెక్కడ ఉంటాయి రేట్ల గురించి ఇక్కడ చాలా మటుకు వస్తారు. కారోబార్ అయితే అవుతుంది కానీ సేల్స్ జర డౌన్ ఉన్నాయి మేడం. బిజినెస్ కొంచెం నడుస్తుంది ఇప్పుడు, ఏదైనా అన్ని నడుస్తుంది. క్యాప్ ఇది లేడీస్ జెంట్స్ అంటే ఇది ఏం లేదు. లేడీస్ అంటే హైట్ నడుస్తాయి ఎక్కువ, జెంట్స్ అంటే క్యాప్ నడుస్తాయి ఎక్కువ. రీజనబుల్ రేట్ ఉంటాయి. లాక్డౌన్ తర్వాత రేట్ అన్ని పెరిగింది. ఇప్పుడు షాప్ అంటే 8 o'clock ఓపెన్ చేస్తాం, రాత్రి 9 o'clock దాకా ఉంటాయి. నడుస్తాయి ఎప్పుడు కూడా కస్టమర్, డైలీ అంటే పబ్లిక్ లేదు. 4 o'clock నుంచి ఉంటాయి కొంచెం కస్టమర్, తర్వాత 6 o'clock దాకా బిజినెస్ ఉంటాయి కొంచెం బాస్ అంతే ఇంకా. ఈసారి ఎండలు ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయ్యాయని, మధ్యాహ్నం టైంలో బయటకు రాకుండా ప్రయత్నిస్తున్నామంటున్నారు సిటీ జనం. తప్పనిసరిగా ఎండలోకి వస్తే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే దాహం కోసం రకరకాల చల్లటి జ్యూస్లు తాగుతున్నామన్నారు. ఈ మార్ వచ్చే సమ్మరు యాజ్ పర్ రిపోర్ట్స్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ సివియర్, చాలా సివియర్గా ఉంటుంది. మనం ఏంటంటే యువీ రేస్ తోటి మమ్మల్ని కాపాడుకోవాలంటే క్యాప్ పెట్టుకోవాలి, డార్క్ గ్లాసెస్ పెట్టుకోవాలి, కాటన్ బట్టలు వేసుకోవాలి, అండ్ పాసిబ్లీ బాడీ అంతా కవర్ చేసుకునేటట్టుకు బట్టలు వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు ఫిబ్రవరి నుండి చాలా ఎండలు కొడుతున్నాయి కదా, అసలు చాలా వేడి బాగా పెరిగిపోతుంది. సో ఈవెన్ మనం ఈ సమ్మర్లో మనం చాలా జాగ్రత్తగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలండి. కొంచెం బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకు కానీ మనకు కానీ క్యాప్, స్కార్ఫ్ ఏదైనా ఒకటి ప్రొటెక్షన్ కోసం మనం ఏదైనా ఒకటి యూజ్ చేయాలండి. లేకపోతే ఎండల వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు ఫ్యూచర్లో. సో వీ హ్యావ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్. అంటే మేమంటే ఇప్పుడు క్యాప్ కానీ కాపలకైతే క్యాప్ కానీ మేమంటే హెల్మెట్ బండి మీద పెట్టేటప్పుడు అయితే జాగ్రత్త పడుతున్నాం. రేట్లు ఫిక్సబుల్ రేటే ఉన్నాయండి. అంటే మార్నింగ్ టైమే కొంచెం బయటకు రావడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అన్నట్టు, మధ్యాహ్నం టైం రావడానికి అవాయిడ్ చేస్తున్నాం అన్నట్టు. రాబోయే రోజుల్లో ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉందని, మధ్యాహ్నం పూట బయటకు రాకుండా ఉండడమే బెటర్ అంటున్నారు డాక్టర్లు.